వృద్ధులకు సేవ చేస్తే భగవంతుడికి చేసినట్లేనని, ఆ పనిని జవహర్ వాకర్స్ క్లబ్ చిత్తశుద్దితో చేస్తోందని ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు రంగారావు అన్నారు. శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో అత్యాధునిక వసతులతో కూడిన భవనాన్ని నిర్మించడం వారి సేవా నిరతికి నిదర్శనమన్నారు. జవహర్ వాకర్స్ క్లబ్ నిధులతో శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో నిర్మించిన ఎస్వీఆర్ కృష్ణార్జునరావు భవన్ను రంగారావు ప్రారంభించారు. 24 పడకలు కలిగిన భవనంలో 2 ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లకు ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. ఉన్నంతలో సేవ చేయాలని అనుకున్నామని, దాతల సహకారంతో మరింత సేవ చేస్తామని జవహర్ వాకర్స్ క్లబ్ సభ్యులు చెప్పారు. అనాథలకు అత్యాధునిక ఫెసిలిటీతో ఆధునిక వసతులు సౌకర్యాలను కల్పించి, ఎల్ఈడీ టీవీస్, మంచాలు మొత్తం అన్ని కూడా, పరుపులు అన్ని కూడా క్వాలిటీతో తీసుకొని ఒక 50-60 సంవత్సరాలు పనిచేసేలాగా ఏ విధమైన చక్కగా రాజీ పడకుండా చక్కగా మా యొక్క వాకర్స్ రాజమండ్రి జవహర్ వాకర్స్ క్లబ్ తరఫున మేము సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్టు చేపట్టాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మానవ సేవ చేయడం వల్ల మాకు ఎంతో తృప్తిగా ఉంది, ఆత్మసంతృప్తిగా ఉంది. చాలామంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఉన్నారు. అటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమంలో నేను కూడా ఒక మెంబర్గా ఉండటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలను మెయిన్ ఎయిమ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనందరం కూడా ఫ్యామిలీస్లో హ్యాపీగా ఉన్నాం పిల్లలందరితోటిని. మనకి లాస్ట్కి మిగిలేది ఇదే, ఆరోగ్యం సేవ. మన ఆరోగ్యవంతులుగా ఉంటున్నాం. మన క్లబ్బు, లాఫింగ్ క్లబ్ అవనండి, వాకర్స్ క్లబ్ అవనండి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండటానికే రోజు వెళ్తాం. దాంట్లో కార్యక్రమంగా ఈ సేవా దృక్పథం ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మరికొన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ. దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున నేను ఈవోగా పనిచేస్తున్నాను. ఇక్కడ నేను 30 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాను. కానీ జవహర్ వాకర్ క్లబ్ వారు ఇంత శ్రద్ధ తీసుకుని ఇన్ని ఫెసిలిటీస్, అది కూడా క్వాలిటీతో కూడిన ఫెసిలిటీస్, వారు సొంత బిల్డింగ్ కట్టుకున్నా కూడా అంతసేపు వాళ్ళు బిల్డింగ్ దగ్గర ఉండరేమో కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉండి పరిశీలి చేసి ఏ విధమైన లోటు లేకుండా కూడా ఇంత అద్భుతంగా చేశారండి. ఈ సందర్భంగా జవహర్ వాకర్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. ఈ సంస్థ 1945 సంవత్సరంలో స్థాపించారండి. ఇప్పటికి 68 సంవత్సరాలు అయింది. వీరు కట్టిన బిల్డింగ్ కానీ, మంచాలు కానీ, ఆధునికమైన ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా మరి ఒక 68 సంవత్సరాలు ఉండేలా కట్టారండి. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.